నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. నాయకులు శివదాత్ బోయపాటిని అరెస్ట్ చేసిన పోలీసులు శివదాత్ నాయకత్వంలో పైకిరావుపేట నియోజకవర్గం నుంచి బయలుదేరిన 10 వాహనాలు సుమారు 60 మందిని జన సైనికులు అడ్డుకున్న పోలీస్ శాఖ వారు విజయనగరం జిల్లాలో రామతీర్థం నెల్లిమర్ల మండలం రామతీర్థంలో 30 పోలీస్ శాఖలు అదే విధంగా బీజేపీ ప్లస్ జనసేన పార్టీ వారు రామతీర్థానికి పిలుపు అవడం జరిగింది. దాని మీద మన గౌరవనీయులైనటువంటి శివదత్ గారు పిలుపులను మాకు రాబడిన సమాచారం మీద శివదత్ గారిని ఆపడమైంది. ఆపి విజయనగరంలో ఉన్న ప్రస్తుత పరిస్థితి అక్కడ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని మరియు అదేవిధంగా అక్కడ ఎటువంటి పోలీసులు అనుమతి లేదని అక్కడ కార్యక్రమాలకు ఎటువంటి కార్యక్రమాలకు అనుమతి లేదని శివదత్ గారికి తెలియజేయండి. అక్కడ మరి 30 యాక్ట్ అమల్లో ఉండడం వల్ల మరి అక్కడ విజయనగరం జిల్లాకి అనుమతి లేనందు వల్ల పైకిరావుపేట నుంచి జనసేన పార్టీ తరపున మరి సుమారుగా 4 మండలాల నుంచి కూడా మేము 10 వాహనాల్లో సుమారుగా ఒక 60 మంది వరకు మేము బయలుదేరితే దాన్ని పోలీస్ శాఖ వారు అడ్డుకొని అక్కడికి అనుమతి లేదని చెప్పి మమ్మల్ని పైకిరావుపేట స్టేషన్లో అరెస్ట్ చేసి కూర్చోబెట్టారు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాము, ప్రజలకి సామాన్యులకి ఎటువంటి కష్టం వచ్చినా సామాన్యులకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పి ఘంటాపథంగా మేము తెలియజేస్తున్నాము. ఒకవేళ మా యొక్క జనసేన నాయకులను కానీ అక్కడ ఉన్నటువంటి జన సైనికులు కానీ ఏవైనా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటే మట్టుకు తీవ్రస్థాయి ఉద్యమాన్ని పైకిరావుపేట నుంచి మేము తీసుకెళ్తామని చెప్పి ఘంటాపథంగా తెలియజేస్తున్నాం. జై జనసేన. మీ బోడపాటి శివదత్, పైకిరావుపేట నియోజకవర్గం.